శత్రువుల ముందు తలలు నరుక్కునేవారు. ఎందుకో మీకు తెలుసా? యుద్ధంలో శత్రువులపై విజయం సాధించాలంటే సాయుధ బలంతో పాటు బుద్ధిబలం కూడా కావాలి. శత్రువుల బలహీనతలు తెలుసుకోవడమే కాకుండా శత్రువుల కంటే మేము బలవంతులు మనం చూపించడమే చేస్తే శత్రువులు భయపడి కాస్త వెనక్కి తగ్గే ఆస్కారం ఉంటుంది. శత్రు సైన్యం మానసిక స్థితి బలహీనపడిన సమయంలో వారిపై విరుచుకుపడి యుద్ధం గెలవచ్చు. ఇలా యుద్ధం జరిగే సమయంలో సైన్యాలు అనేక యుద్ధ తంత్రాలు ప్రయోగిస్తుంటాయి. చైనాలో ఒకప్పుడు ఉన్న యు అనే రాజ్యంలో కూడా సైనికులు శత్రువులను భయపడడం కోసం తమ తలలను తమే నరుక్కునేవారు. ఆశ్చర్యంగా ఉంది కదా, అసలు ఆ యుద్ధ తంత్రం ఏందో చూద్దాం, పదండి. Please do subscribe my YouTube channel, like and share my videos. చైనాలో క్రీస్తు పూర్వం 496-465 మధ్య యు రాజ్యాన్ని గౌజియన్ అనే చక్రవర్తి పాలించాడు. పొరుగు రాజ్యం వూతో సహా అనేక రాజ్యాలతో గౌజియన్ యుద్ధం చేసేవాడు. అయితే అతడి సైనికులు ఆత్మహత్యలు చేసుకొని శత్రు సైనికులను భయపెట్టడంలో దిట్టగా పేరొందారు. యుద్ధ ప్రారంభ సమయంలో ముందు వరుసలో ఉండే సైనికులు శత్రు సైన్యం చూస్తుండగానే తమ ఖడ్గలతో తలలు నరుక్కునేవారు. రాజ్యం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయమనే సందేశం శత్రువులకు పంపించేవారు. రాజ్యం కోసం కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటే వారిని చూసి భయపడే అనేక రాజ్యాలు యుద్ధం చేయడానికి వెనుకడుగు వేసేవట. నిజానికి ప్రాణత్యాగం చేసేవారంతా సైనికులు కాదు, రాజ్యంలో నేరాలు చేసి ఉరిశిక్ష పడ్డ దోషులు. వారికి ఉరిశిక్ష విధించడానికి బదులు ఇలా సైనికుల దుస్తుల్లో శత్రువుల ముందు నిలబెట్టి ఆత్మహత్యకు పాల్పడేలా చేసేవారంట. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా దోషులకు శిక్ష పడడంతో పాటు శత్రువులు భయపడేలా చేశాడు చక్రవర్తి గౌజియాన్. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. లైక్ అండ్ కామెంట్ అబౌట్ మై వీడియో. థ్యాంక్ యూ.